న్యూస్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఈరోజు నేను మనవి చేస్తా ఉన్నాను, గతంలో ఉన్నటువంటి 10 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే విధంగా బ్యూటిఫికేషన్ పేరుతో బ్యూటిఫికేషన్ పేరుతో కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి పెద్దలు గౌరవనీయులు ప్రేమ్ సింగ్ రాథోడ్ గారిని ఆ రోజు మాజీ శాసనసభ్యులు వారు టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు వారిని చైర్మన్ గా పెట్టారు. ఇదే విధంగా మార్కింగ్ కూడా చేశారు, కానీ ఆ రోజు ప్రజల నుంచి తీవ్ర నిరసన వస్తే వెనుకడుగు వేయడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వమే దీనికి బీజం వేసింది, బ్యూటిఫికేషన్ బీజం. దీన్ని రేవంత్ రెడ్డి గారు భుజాల మీద ఎత్తుకొని ఈరోజు ప్రజల మీద కడుపుల మీద తన్నుకుంటూ ముందుకెళ్తా ఉన్నాడు. ఏ రకమైనటువంటి ప్రణాళిక లేకుండా, ఏ రకమైనటువంటి ఆలోచన లేకుండా అక్రమ కట్టడాల పేరు మీద పేదల ఇళ్లను కూల్చేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తుందో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము, ఖండిస్తున్నాము. ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాల్సిందిగా ఈ చర్యలను డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. ఎందుకోసం బ్యూటిఫికేషన్ చేస్తున్నారు, మీ యొక్క కార్యాచరణ ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి 70% డ్రైనేజ్ అంతా కూడా మూసీలో కలుస్తుంది. మీరు బ్యూటిఫికేషన్ మూసీ వేస్తే ఈ డ్రైనేజ్ నీళ్ళంతా ఎక్కడ పోతే చెప్పాలి. డ్రైనేజ్ సమస్య పరిష్కారం చేయకుండా, స్ట్రాంగ్ వాటర్ సమస్య పరిష్కారం చేయకుండా ఈరోజు 150,000 కోట్లతో మూసి బ్యూటిఫికేషన్ పేరుతో మీరు చేస్తున్నటువంటి చర్యలు ఏవైతున్నాయో అనాలోచితమైనటువంటి చర్యలు. ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా మూసీలో కలిపారు. అక్కడ మనము చేవెళ్ళ నుంచి మొదలు పెడితే, గండిపేట నుంచి మొదలు పెడితే మన యొక్క హయాత్ నగర్ వరకు కూడా అన్ని రకాల డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా మూసీలో కలిపారు. దానికి ప్రత్యామ్నాయం ఏమిటి? ముందు ఈ మూసీకి సంబంధించినటువంటి